నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసక్తి. దంపతులు అన్నాక మగవాడికి ఒక ఆసక్తి, స్త్రీకి మరొక ఆసక్తి. ఆసక్తిని బహిరంగంగా మాట్లాడుకుంటే సిగ్గుపడకుండా అనుమానించద్దు. భార్యాభర్తలు ఒకరినొకరు అనుమానించుకోకూడదు. పూర్తి విశ్వాసము, నమ్మకం భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ఉండాలి. అనుమానమే పెనుభూతము. తర్వాత వాళ్ళ కోరికలు ఉన్నాయి, వాళ్ళ కోరికలను మన్నించండి. ఇప్పుడు భార్య ఏదన్నా ఈ భంగిమలో చేద్దామండి, ఆ భంగిమలో చేద్దామంటే దానికి మీరు అపార్థాలు పెడార్థాలు తీసుకోకూడదు. అమ్మో ఇది మామూలుది కాదే, అబ్బో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నట్టుందే అని నాకే పట్టులు నేర్పించేటట్టుందే, నాకే లైంగిక విద్య నేర్పించేటట్టుందే, పూర్తిగా చాలా సీనియర్ ఉన్నట్టుందో, అమ్మో ఇంత అనుభవం ఉందా అనేసి అనుమానం నీలో ఉండకూడదు. నీకు ఎలా అయితే ఒక క్రియేటివిటీ, కొత్త ధనాన్ని నువ్వు అన్వేషిస్తున్నావో మహిళ కూడా కొత్త ధనాన్ని అన్వేషిస్తుంది. ఆ ప్రక్రియలో భాగంగా నువ్వు ఇప్పుడు నీ అంగము ఆమెకి ఇవ్వాల చేతికి, ఆమె ముందుకొచ్చి చేయితో పట్టుకుంది. చిచ్చిచ్చి అంటే చిచ్చిచ్చి అంటే నువ్వెందుకు పనికొస్తావు? నీ అంగాన్ని, నీ యొక్క సౌష్ఠవాన్ని అంగం చూసి దాన్ని చేత్తో పట్టుకుని ఆ ముందు చర్మాన్ని ముందుకి వెనక్కి చేస్తూ దాన్ని ముద్దాడుతూ లాలిస్తూ దానికి ముద్దులు పెట్టి దాన్ని చీకుతూ నోట్లో పెట్టుకుంటే నువ్వు ఆనందించాల్సింది పోయి నువ్వు చీచి నా అంగము నా అంగం, నీ అంగం ఇచ్చేయి ఆడుకోమను. ఆ నీ అంగం కింద కూడా ఉన్నాయి రెండు గోలికాయలు, ఆ గోలికాయలు కూడా వాళ్ళు ఎంతో ఆనందపడతారు. అబ్బా అవి పట్టుకుని అవి పట్టుకుని దాటిని పిసుకుతూ వాటిని ముద్దలు పెడుతూ వాటిని చీకుతూ చాక్లెట్ లాగా చీకేస్తారు. ఇది వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఆనందం కలుగుతుంది, కామోద్రేకం కలుగుతుంది, కామనాడులు ప్రేరేపితమైపోతాయి. నీకు సెక్స్ పంట పండుతుంది, భావప్రాప్తి కలుగుతుంది, నీకు మంచి సహకారం వస్తుంది. కనుక సిగ్గుపడద్దు. అలాగే నీ భర్త నీ యొక్క స్త్రీ జననేంద్రియం, స్త్రీ జననేంద్రియం మూత్ర విసర్జన చేసే దాని భాగంకు సమీపంలో ఒక చిన్న పెనిస్, మినీ పెనిస్, మినీ పురుషాంగం లాంటిది ఉంటుంది. దాని పేరు క్లైటోరిస్. ఆ క్లైటోరిస్ని అంటుకుంటే బా చూడు నా సామిరంగా స్వర్గం కనపడుతుంటుంది. అది ప్రేరేపితం చేస్తే ఇక వాటేసుకోవటం, రా రా కావాలి కావాలి అంటాం, అటువంటి కామోద్రేకం వచ్చేస్తుంది. ఇంకా కొంతమంది ఏలుతో మొదలు పెడతారు, తర్వాత ముద్దు పెడతాడు, తర్వాత నాలికతో మొదలు పెడతాడు. దాన్ని ఈ క్లైటోరిస్ని నాలికతో తాకటం మొదలుపెట్టిన తర్వాత కామనాడులు చుక్కుమని ఎంతో కామోద్రేకాన్ని తెచ్చిపెడతాయి. ఆ తర్వాత ఆ నాలుకను ఈ క్లైటోరిస్ మీద నుంచి నిలువు పెదవులు ఉంటాయి, నిలువు పెదవుల లోపల యోని ఉంటుంది. ఎప్పుడూ కూడా పురుష స్త్రీ జననేంద్రియాల చుట్టూ వెంట్రుకలు అనేది ఉండకూడదు. మీరు చక్కగా కామములో ఆనందాన్ని, లైంగిక ఆనందాన్ని పొందాలంటే వెంట్రుకలు ఉండరాదు. వెంట్రుకలు లేకుండా సెక్స్లో పాల్గొంటే చూడండి ఎంత ఆనందమో. ఇక నాలుక క్లైటోరిస్ని నాకిన తరువాత ఈ యోనిలోకి నాలుక ప్రవేశపెట్టి నాకటం మొదలు పెడతాడు. ఆ నాకినప్పుడు యోని గోడలలో జీ స్పాట్ అని ఉంటుంది. ఆ జీ స్పాట్ని నాలుక తగిలినప్పుడు ఒక్కసారి కామోద్రేకంతో ఉద్రేకపడిపోతాడు. ఈ అమ్మాయికి, మహిళకి అనుమానం, నా మొగుడు నాలుకతో నాకుతున్నాడు నా యోనిని, నాకేమన్నా నోటి గుండా జబ్బులు వస్తాయా, లేకపోతే యోని నుంచి ఆయనకేమన్నా జబ్బులు అంటుతాయా అంటే ఏమీ అంటాం. మీరు భార్యాభర్తలు, భార్యాభర్తలకు మధ్యలో ఏమీ అంటాం.
మీరు ఆరోగ్యవంతులు. నీకు ఎప్పుడైనా తెలుపు అవుతే వైట్ అయితే వైట్ డిశ్చార్జ్ అయ్యేవాళ్ళు అటువంటి సమయంలో నాకటం మంచిది కాదు. తర్వాత ఇతనికి నాలుక అక్కడ చాలా శుభ్రంగా ఉంటుంది, నాలుక మీద ఏమి సూక్ష్మక్రిములు ఉండవు కనుక నాలుకతో నాకితే నీకు తెలుపున్నప్పుడు మాత్రమే సమస్య దప్పనిచ్చి ఎటువంటి ఆరోగ్య అనారోగ్య సమస్యలు రావు కనుక భయపడవలసిన అవసరం లేదు. అలాగే యోనిలోంచి ఏమైనా నాకు రోగాలంటి నాలుక మీదకి పెదాల మీదకి నోట్లోకి వస్తాయని అనుమానం వద్దు. అయితే అక్రమ సంబంధాలకు వెళ్ళినప్పుడు యోనిలో ఒక ఆంటీనో లేదా పది మందితో సహవాసము లైంగిక సంబంధాలు పెట్టుకున్న మహిళతో ఈ లైంగిక చర్యకు పాల్పడినప్పుడు ఆ యోనిలో ఇటువంటి నాలుక పెట్టి అసలు లింగ మా పురుషాంగము పెట్టడమే తప్పు, పురుషాంగము పెట్టాలంటే నిరోధు కాండం ధరించాలి. నాలుక పెట్టకూడదు, నాలుక పెడితే ఎందుకంటే పెట్టకూడదు. 10 మంది పురుషులతో అక్రమ సంబంధాలున్న మహిళకి సుఖవ్యాధులు ఉండే అవకాశం ఉంది. సుఖవ్యాధులు అంటే గొనోరియా, సుఖవ్యాధులు అంటే సిఫిలిస్. సిఫిలిస్ అంటే అక్కడ పుండు ఏర్పడుతుంది, పుండు నిప్పుండదు, చిన్న పుండు ఉంటుంది, నొప్పి ఉండదు, దాని అంతరికి అదే తగ్గిపోతుంది. ఆ సిఫిలిస్ అనేది పురుషాంగం మీద పుండు కానీ స్త్రీ జననేంద్రియము మీద కానీ పుండు పడి వారం రోజులుండి నొప్పి లేకుండా అదే తగ్గిపోతుంది, మందులు లేకుండా తగ్గిపోతుంది. భయంకరమైన మరొక వ్యాధి ఉంది, అదేంటి, 1990వ దశకంలో వచ్చిన మహమ్మారి వైరస్, ఆనాటి మహమ్మారి ఎయిడ్స్ వైరస్. అది వస్తే చికిత్స లేదు, వస్తే కంట్రోలే, ప్రాణం పోకుండా కాపాడటానికి మందులు ఉన్నాయి కానీ ఎయిడ్స్ వస్తే పూర్తిగా తగ్గించడానికి ఏమీ అవకాశాలు లేవు. కనుక ఎవరైతే 10 మందితో సంబంధాలు పెట్టుకునే మహిళతో నువ్వు బలహీన మూమెంట్లో వీక్ పాయింట్లో వీక్ టైంలో బలైపోయావో అప్పుడు మాత్రం కాండోమ్ ధరించు. నాలుకను పొరపాటును కూడా యోని సమీపంలో స్త్రీ జననేంద్రియ సమీపంలో పెడితే ఆ యోనిలో ఉండే సూక్ష్మజీవులు సుఖవ్యాధులన్నీ కూడా నీకంటి పురుషాంగము స్త్రీ జననేంద్రియం వద్ద ఏర్పడవలసిన ఆ సిఫిలిస్ లాంటి కొన్ని సుఖవ్యాధులు నాలుక మీద పిదాల మీద అవే పుండ్లు నొప్పి లేని పుండ్లు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. కనుక సుఖవ్యాధులు ఉంటాయి, సుఖవ్యాధులు ఉన్నట్టు మనకు తెలవదు, సుఖవ్యాధుల వల్ల నొప్పి ఉండదు, సుఖవ్యాధులు ఉన్నట్టు కూడా ఏ రకంగా తెలవదు, మనకి ఎటువంటి సంకేతాలు లేవు. కనుక అసలు అక్రమ సంబంధాలకు దూరంగా ఉండండి. ఇది మన భారతీయ సాంప్రదాయం కాదు కదా, మన సాంప్రదాయం ప్రకారం మనం ఏం చేసుకోవాలి, నేను చెప్తున్నాను కదా మీకు, పురుషుడికి కామోద్రేకం వచ్చింది, ఆత్మసంతృప్తి కోసం హస్తప్రయోగం చెయ్యి, హెచ్పి చెయ్యి. స్త్రీకి భావోద్రేకము కామోద్రేకం వచ్చి కోరికలు పెరిగిపోయినాయి, నీ మగుడు క్యాంప్కి వెళ్ళాడు, అప్పుడు ఏం చేయాలంటే బాత్రూమ్కి వెళ్ళి బాగా చల్లటి స్నానం చేసేయి, తలస్నానం చేసి కామోద్రేకం చల్లబడిపోతుంది. ఇంకా అవల ఏలు పెట్టుకుని యోనిలో జీ స్పాట్ను ప్రేరేపించు, లేదా ఏలు పెట్టి ఆ క్లైటోరిస్ అనే భాగాన్ని తాకటం ద్వారా భావప్రాప్తి పొందొచ్చు. ఈ విధంగా చేయాలి తప్పనిచ్చి మనం ఈ అక్రమ సంబంధాలు జోలికి పోయామంటే అసలుకే మోసం. అక్రమ సంబంధాలకు వెళ్ళినప్పుడు నిరోధు కాండం వాడకుండా కామ క్రీడలో పాల్గొని మళ్ళీ భార్యతో దంపతులతో కలిసినప్పుడు అక్కడి నుంచి పట్టుకొచ్చిన సుఖవ్యాధులు ఎయిడ్స్ లాంటి వ్యాధులను అంటించే అవకాశం ఉంది. కనుక ఎవ్వరూ కూడా అక్రమ సంబంధాల జోలికి వెళ్ళద్దు. అంకుల్ రమ్మన్నాడు, ఆంటీ రమ్మన్నాడు, అంకుళ్ళు వద్దు, ఆంటీ వద్దు, వాళ్ళ నుంచి మీకు రోగాలు వచ్చే అవకాశం ఉంది, సుఖవ్యాధులు ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక తప్పనిసరి అయింది, చేయాల్సి వచ్చింది చేస్తున్నారు, అప్పుడు కాండోమ్
నిరోధ్ తప్పనిసరిగా వాడండి. ఇటువంటి స్త్రీ జననేంద్రియము పురుష జననేంద్రియము బయట వ్యక్తులది అంటే భార్యాభర్తలు కాకుండా పరుల ఇతరుల పురుష అంగము స్త్రీ అంగము చీకటము నాకటము ముద్దులు పెట్టడం వల్ల మీకు సుఖవ్యాధులు ఎయిడ్స్ లాంటి వ్యాధులు అంటే అవకాశం ఉంది. గనుక అసలు ఇతరులతో కామ క్రీడ లైంగిక చర్యలు వద్దు. తప్పనిసరైతే కాండోము ఉపయోగించండి. భారత సాంప్రదాయం ప్రకారం మనం మీరు పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా ఈ హెచ్పి హస్తప్రయోగంతో సంతృప్తి ఆత్మసంతృప్తి పొందండి. తప్పనిచ్చి భౌతికంగా ఇతరులతో ఈ యొక్క శృంగారము చేద్దామనే కోరికలు పూర్తిగా చంపుకోండి.